What is going on, guys? Good morning. Have a nice day. మనకు కావాల్సింది శ్రద్ధ. మనిషికి మనిషికి మధ్య తేడం శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడుగాను, అధముడుగాను చేసేది శ్రద్ధే. అంటే శ్రద్ధలో వ్యత్యాసం మాత్రమే. కాబట్టి శ్రద్ధ మీలో ప్రవేశించాలి. సో ఈ కొటేషన్ మీకు ప్రవేశం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఫోకస్, ఫోకస్ ఆన్ పర్టికులర్ థింగ్. ఒక విషయాన్ని ఒక మీద పర్ఫెక్ట్గా మనం కాన్సన్ట్రేట్ చేసి చేయడమే శ్రద్ధ. సో అలాంటి శ్రద్ధే మనకు కావాల్సింది. సో అలాంటి శ్రద్ధలో డిఫరెన్స్ రావడం వల్లే మనిషికి మనిషికి మధ్య తేడాలు. అంతే తప్ప మనిషికి మనిషికి మధ్య ఇంకా వేరే తేడా ఏమీ కాదు. శ్రద్ధలో తేడా మాత్రమే ఒక మనిషిని గొప్పవాడుగాను, ఇంకొకరిని బలహీనుడుగాను, లేకపోతే తర్వాత స్థాయి థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లోకి, ఒక తరగతి గదిలో విద్యార్థిని ఫస్ట్ పొజిషన్కి ఫోర్త్ పొజిషన్కి మధ్య తేడా ఏంటంటే అతని శ్రద్ధలో ఉన్న లోపమే. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి, అతనిలో ఉండే శ్రద్ధ, అతనిలో ఉండే ఫోకస్, అతనిలో ఉండే కాన్సన్ట్రేషన్కి అండ్ తర్వాత పొజిషన్స్లో వచ్చేవాడి కాన్సన్ట్రేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంత శ్రద్ధ మీరు మెయింటైన్ చేస్తారో అంత రిజల్ట్స్ మీకు లభిస్తాయి. సో రిమెంబర్ ఇట్ గైస్, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెంట్, బీ ఫోకస్డ్ టువర్డ్స్ ఎ పర్టికులర్ థింగ్. ఒక విషయాన్ని ఒక మీద పూర్తిగా మీ మనస్సుని ఏకాగ్రతం చేయడానికి సాయశక్తులా ప్రయత్నించండి. అదే మీ యొక్క ఉత్తమ లక్ష్యం. సో బీ ఫోకస్డ్, బీ కాన్సన్ట్రేటెడ్ అండ్